బ్రహ్మానంద మహారాజ్ రామకృష్ణులు అమ్మ అంటే కాళికాదేవి నా ఒడిలో ఒక బిడ్డని ఉంచి ఇతడు నీ పుత్రుడు అన్నది ఆ భావనే నాకు కంపరం కలిగింది ఆశ్చర్యంతో అమ్మ అదేమిటి నాకు కూడా పుత్రుడు కలగటమా అని అడిగాను అప్పుడు ఆమె వివరించింది దాంతో నాకు స్థిమితం కలిగింది అన్నారు ఆ తల్లి చూపిన బిడ్డయే రాకాల్ అతడు కొంతకాలం తరువాత శ్రీరామకృష్ణుల వద్దకు చేరాడు రాకాల్ శ్రీరామకృష్ణుల ఆదరాభిమానాలతో పెరిగి పెద్దవాడయ్యాడు కాలాంతరంలో రాకాల్ స్వామి బ్రహ్మానందగా పేరు పొందాడు అసత్యమా మనోవాకాయాలు ఐక్యంగా ఉండాలనేది రాకాల్కు శ్రీరామకృష్ణులు ఇచ్చిన తర్ఫీదు అతడు ఒకసారి కలకత్తా వెళ్ళి మరునాడు వచ్చాడు గురుదేవులు నేను నీ వంక చూడలేకపోతున్నానెందుకు నువ్వు ఏమైనా తప్పు చేశావా అని ప్రశ్నించారు అతనిని లేదు అన్నాడు రాకాల్ తప్పు అంటే దొంగతనం వ్యభిచారం లాంటివి అనుకున్నాడు అతడు గురుదేవులు మరలా నువ్వు అబద్ధాలు కూడా చెబుతావా అన్నారు సరదాగా మాటలు మాట్లాడుతున్నప్పుడు తాను అబద్ధం చెప్పానని జ్ఞాపకం వచ్చింది రాకకు అదే మాటను గురువుకు చెప్పాడు ఇంకెన్నడూ ఆ విధంగా చేయకు అంధకార బంధురమైన ఈ కలియుగంలో సత్యసంధతే అసలైన నిజమైన ఆధ్యాత్మిక సాధన అన్నారు గురువర్యులు చివరి వరకు సత్యవచనానికే కట్టుబడి ఉన్నాడు రాకాల్ అందుకే రాకాల్ మహారాజ్ అయ్యాడు అదే బ్రహ్మానంద మహారాజుగా అయ్యాడు ఒకనాడు ఆయన్ను దర్శించేందుకు ఒక పెద్ద మనిషి వచ్చారు కొద్ది నిమిషాలు వేచి ఉండండి మహారాజు వస్తారు అంటూ మహారాజు వద్ద ఉండేవారు చెప్పారు అలా అరగంట అయ్యింది అది చాలా ఇబ్బందికరంగా ఉంది ఆయనకు వచ్చిన మహారాజ్ ఆ విషయం గ్రహించారు ఏదో ఒకటి చెప్పవచ్చును కారణంగా మహారాజ్ చూడండి నేను పేకాట ఆడుతున్నాను మధ్యలో వదిలి రాలేకపోయాను ఏమీ అనుకోవద్దు అని సరళంగా సున్నితంగా చెప్పారు నిజాన్ని ఆ సత్యసంధకు అందరూ ఆనందించారు ఇచ్చేది ఎవరు తీసుకునేది ఎవరు సాధకులకు భగవంతుడు పరీక్షిస్తాడు మరి భగవంతుడిని సాధకులు పరీక్షించకూడదా ఒకసారి బ్రహ్మానంద స్వామి బృందావనం వెళ్ళాడు ఆత్మ శరణాగత భావంతో భిక్షకు వెళ్లకుండా భగవంతుడు పంపిన దానినే స్వీకరించాలనే నియమం పెట్టుకుని సాధన చేసుకోసాగాడు ఎవరెవరో భోజన పదార్థాలు తెచ్చి సమర్పించుకోసాగారు ఒక రోజున ఆయన ధ్యానమగ్నుడై ఉండగా ఎవరో ఒక కొత్త దుప్పటిని వారికి కప్పి వెళ్ళారు కొంత సమయం గడిచింది ఇంతలో ఎవరో దొంగ వచ్చి ఆ దుప్పటిని తీసుకు ఈ మాయా క్రీడను శ్రద్ధగా గమనించి మందహాసం చేశాడు శ్రీ స్వామి బ్రహ్మానంద నిర్లిప్త వైరాగ్యం ఉంటే చాలు సాధన ఉన్నత దశకు చేరుకుంటుంది ఒకసారి సాయి భక్తుడైన అతి పేద మహాల్సపతి కంబలిని ఎవరో పేదరాలు దొంగిలించింది ఎవరో ఆమెను పట్టుకున్నారు ఆ సంగతి తెలిసిన మహాల్సాపతి అక్కడికి వెళ్ళి ఆ కంబళి తనది కాదని చెప్పి తనకంటే పేదదైన ఆమెకు ఇచ్చారు ఆ కంబళిని అహంభావహీనం ఉపాసని మహారాజ్ శ్రీ సాయిబాబాను రహితుడిగా వర్ణించారు శ్రీరామకృష్ణులు కూడా అట్టిరహితులే ఇక రామకృష్ణుల ఆధ్యాత్మిక పుత్రుని విషయం ఒకసారి కాశీలో విశ్వనాథుని మందిర ప్రాంగణాన్ని ఒకడు ఊడ్చడం స్వామి చూశారు ఆ ఊడ్చేవాని చేతిలో ఒక నాణ్యం పెట్టి ఆ చీపురు తాను తీసుకుని విశ్వనాథ మందిరాన్ని కొన్ని గంటల సేపు ఊడ్చాడు స్వామి ఆయన హృదయం సంతోషించింది దైవ దర్శనం చేసినంత ఆనందం కలిగిందంటారాయన ఒకసారి శ్రీరామకృష్ణులు మరుగుదొడ్లు శుభ్రపరిచి ఆనందం పొందారు ఉపాసని మహారాజ్ అదే పని చేశాడు భక్తులకు కానీ గురువులకు కానీ అహంభావం అనేది ఉండరాదు అట్టివారే నిలబడగలుగుతారు ఎక్కడ లేరు ఎప్పుడు లేరు ఒక యువ సన్యాసి మహారాజ్ శ్రీరామకృష్ణులు ఇప్పుడు కూడా ఉన్నారా అని బ్రహ్మానంద స్వామిని ప్రశ్నించారు నీకు అసలు బుద్ధి లేనట్లు అనిపిస్తుంది ఆయన ఎల్లప్పుడూ ఉన్నారు దర్శనం ప్రసాదించమని ఆయన్ను రాత్రింబవళ్ళు ప్రార్థించు నీ సందేహాలన్నింటినీ పారద్రోలి తన నిజతత్వాన్ని నీకు అర్థమయ్యేలా చేస్తారు అన్నారు ఇంకా ఆయన అనుగ్రహం కలవారు ఆయన్ను చూడగలుగుతారు కానీ ఎంతమందికి ఆయన్ను దర్శించాలనే తీవ్ర ఆకాంక్ష ప్రేమ ఉంటాయి అన్నారు అంతటి ఆకాంక్ష ప్రేమ ఉన్నాయి కాబట్టే బ్రహ్మానందులు శ్రీరామకృష్ణ మఠ సర్వాధ్యక్షులుగా ఆయన అందరి ఆదరాభిమానాలు చూరగొన్నారు శ్రీరామకృష్ణుని ఆధ్యాత్మిక పుత్రునిగా జీవించారు ఆ తండ్రికి తగిన బిడ్డడిని గుర్తు చేసుకుంటూ సాయి చెప్పినట్లు తల్లికి తగిన బిడ్డలుగా ప్రవర్తిద్దాం